मुख्यमंत्री की कोकापेट हैदराबाद भूमल अम्मकटे तप हैदराबाद भूमल अम्मकटे तप जीता पैस्थिंदी पेन चूँ मुसल पेन पोन ने रावासन ने इप्दाक रे पोन ने फस्ट वीक पेन ने इप्दाक रेद नि वाँ अंत रे उदर बार नशन विषय में पेन डबूल ले जीताले जिला ने सारी जीतम इला आरटीसी की जीता असमाटे चपड़े आर्थिक व्यवस्था कुदेल इवा इकड़ नागु ने हरीश राव गार इकड़ने अडबे इदे कुट्रो भागस्वा तप मरी ना डबूल ना निधुले ना डिपार्टेंटे ना आफीसर् अभी इवा चवर की करंट बिल्ता लेदा इंकोक रकम टैक्स वेस्तम वंद गदे जो కట్టినోడే తాగినోడే కట్టే తాళపనట్టుగా తాగినోడే కట్టే తాళపనట్టుగా ప్రజలకు ఏదైతే ఇవాల ఇస్తా ఉన్నారు ఇవన్నీ తన ఇంటికెళ్ళి ఇచ్చేది కాదని మనం పన్నులు కడితేనే అవన్నీ వస్తున్నాయి అనేటువంటి అర్థం కావాలి ఇవాల ఈ చేత్తో ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో గుంజుకునే నీచమైన కుట్రనే ఇదని చెప్పి అర్థం చేసుకోవాలి అందుకనే మీరు భ్రమలలో ఉన్నారు కేసీఆర్ పెన్షన్ ఇస్తాండు కేసీఆర్ రైతు బంధిస్తాండు కేసీఆర్ బియ్యం ఇస్తాండు కేసీఆర్ దళిత బంధిస్తాండు కేసీఆర్ రుణమాఫీ చేస్తాండు కేసీఆర్ కాదు ఇగో ప్రజల పైసలు కేవలం గవర్నమెంట్ అనేది కేసీఆర్ అనే వ్యక్తి కాపలదారు మాత్రమే రాష్ట్ర ఖజానాకి కాపలదారు ఈ ప్రభుత్వం ఆర్థిక మంత్రి ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు 100కు 100% వీళ్ళ వెకిలి చేష్టల వల్ల వీళ్ళ చిల్లర పద్ధతుల వల్ల వీళ్ళ షార్ట్ సైట్ వల్ల ఇవల రాష్ట్రం అప్పుల పాలైపోయింది అధోగత పాలైపోయింది భూములు అమ్మకం తప్ప పన్నులు పెంచి మన మీద భారం మోపడం తప్ప వాళ్ళకు ఇంకో ప్రత్యామ్నాయం లేదు అది త్వరలోనే బయటపడబోతుంది మీరు అనేది నిజమే అయితే దళిత బంధు ఎప్పుడో తన మదిలో ఉండి ఉంటే హుజూరాబాద్ ఎన్నికలు అప్పుడు ఎందుకు అనౌన్స్ చేసిండు ఒకటి పోని దళిత బంధు కోసం ఆయన ప్రిపేర్ అయి ఉంటే బడ్జెట్ లో డబ్బులు పెట్టాలి కదా మన మార్చి బడ్జెట్ పాస్ అవుతున్న సందర్భంలో ఒక 200 కోట్ల 300 కోట్ల డైవర్ట్ చేయడం కూడా కష్టమైతది అలాంటిది ఒక 20-25,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నటువంటి ఈ స్కీమ్ కి బడ్జెట్ లో ఎందుకు డబ్బులు పెట్టలేదు ఆయన ముందే ఆలోచించి ఉంటే మొన్నే కదా మార్చి అయిపోయింది ఇవాల 4 నెలలు అయితలేదు 5 నెలలు అయితలేదు ఇవాల రెండోది ఏంటంటే ఒకవేళ నిజంగానే నీది మదిలో ఎప్పుడో పుట్టింది నువ్వు అమలు చేయాలి ఎందుకు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తలేవు అంటే అబద్ధాలు ఆడడం కూడా అతికట్టట్టు ఉండాలి కనీసం అంటే తెలంగాణ ప్రజల గొర్రెలు వాళ్ళు తెలంగాణ ప్రజలకు మెదడు ఉండదు వాళ్ళకు తెలంగాణ ప్రజలు ఏది చెప్పినా కూడా గొర్రెలేక వింటారంటే ఒక అహంకారమే కదా నీకు రెండు స్థానాలు ఉన్న బీజేపీ పార్టీ దేశంలో ఇద్దరు ఎంపీలు ఉండే భారతీయ జనతా పార్టీకి ఇద్దరు 303 అయింది టిఆర్ఎస్ పార్టీకి ఇద్దరే ఎంపీలు ఉండే పార్లమెంట్లో తెలంగాణ వచ్చినాడికి ఇవాళ ఏమైంది టిఆర్ఎస్ పార్టీకి 7 ఎమ్మెల్యేలు ఉండే 2008లో ఇవాళ ఏమైపోయింది ఇవాళ గట్ల లెక్క పెట్టుకుంటే కాళీమాతగా పొగిడించుకున్న ఇందిరాగాంధీ ఓడిపోయింది కాళీమాత అని చెప్పి ఎవరు ప్రస్తావించిండు అటల్ బిహారీ వాజ్పేయి అపర కాళీమాత అని చెప్పి పార్లమెంట్ ప్రకటించిండు అలాంటి కాళీమాతను ఒడగొట్టింది దేశం ఎన్టీ రామారావు నేను చెప్పబెట్టినా గెలుస్తా అని చెప్పినటువంటి ఎన్టీ రామారావును తెలంగాణ ప్రజలు ఒడగొట్టిండు గుర్తుపెట్టుకోండి వీళ్ళ గతి కూడా అంతే ఉంటుంది వీళ్ళు విర్రవీగుతున్నారు